Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రతిపక్ష నాయకుడిగా మహానటుడు ఆర్ చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతంగా నటిస్తున్నారు. వారికి మహామాంత్రికుడు అని ప్రభుత్వం అవార్డు ఇస్తే చాలా సముచితంగా ఉంటుంది. 12 గంటల ఇసుక దీక్షట, భవన నిర్మాణ కార్మికుల శ్రేయస్సు కోసం ఆయన నామమాత్రంగా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఒక దీక్ష. విచిత్రం ఏంటంటే ఆ దీక్షను తన సొంత పార్టీ ఎమ్మెల్యేలే గుర్తించలేదు. తనకున్న 23 ఎమ్మెల్యేల్లో యామండుగురు మాత్రమే హాజరై 15 మంది గైర్హాజరయ్యారు. అంటే తన ఎమ్మెల్యేల్లోనే దీనికి సానుకూలమైనటువంటి స్పందన లేదన్నటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఎమ్మెల్యేలంతా కూడా, తనలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఈ చంద్రబాబు నాయుడు గారితో ఇక్కడ ఉంటే పూర్తిగా మనం డ్యామేజ్ అయిపోతాం, ఇంక ఈ పార్టీ బ్రతికి బట్ట కట్టేటువంటి పరిస్థితి లేదు, కాబట్టి ఏదో మరో మార్గం చూసుకోవాలి అనేటువంటి అభిప్రాయంతో తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వారు ఉన్నారు. ఇటు వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్దామంటే ఆయన రాజీనామా చేయమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అటు బీజేపీలోకి వెళ్దామంటే ఏంటో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక గ్రూప్ తయారవ్వాలన్నటువంటి భావం కూడా కొంతమంది ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. 1/3 కానీ లేదా సగం మంది కానీ ఒక గ్రూప్గా తయారయ్యి వాళ్ళంతా అసెంబ్లీలో మాదే నిజమైనటువంటి తెలుగుదేశం పార్టీ అని డిక్లేర్ చేసుకుని నడవడం కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలిసింది. ఆ తర్వాత ఏదో ఒక పార్టీలో విలీనం అయిపోతారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు తన రాజ్యసభ సభ్యుల్ని కొంతమందిని అలాగే బీజేపీలోకి పంపించి వాళ్ళందరినీ కూడా అందులో విలీనం చేసేటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం తాలూకు ఒత్తిళ్ళు ఏమీ రాకుండా, చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి కానీ అక్రమాలపై కానీ కేంద్ర ప్రభుత్వం వారు ఏ విధమైనటువంటి విచారణ జరిపించకుండా తనను కాపాడడం కోసం తనకు అత్యంత అనుచరులైనటువంటి రాజ్యసభ సభ్యులందరినీ కూడా బీజేపీలోకి పంపించడం అనేటువంటిది జరిగింది. అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేయాలో అర్థం కాక బీజేపీతో తెగతెంపులు చేసుకోవడం నేను చేసినటువంటి తప్పు అని మొన్న అంగీకరించడం అనేటువంటి జరిగింది. అంటే బీజేపీతో కలిసి మళ్ళీ నడవడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఇటీవలే నాగ్పూర్ కూడా వెళ్ళి రహస్యంగా ప్రయాణం చేసి అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ నాయకులతో రహస్య సమాలోచనలు జరిపి బీజేపీలో తాను చేరడానికి కావలసినటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా చేయడం ప్రారంభించారు. అయితే వాళ్ళు ఎలా ఉన్నారంటే 175 సీట్లకి జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు తీసుకున్నారు, టీడీపీలకి 23 మాత్రమే వచ్చాయి. ఇంత పరపతి పోయినటువంటి నాయకుడితో మనం ఎందుకు ప్రయాణం చేయాలి, మనకు అక్కర్లేదు అనేటువంటి భావంతో బీజేపీ వారు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దానికి రెమెడీగా నాకు పరపతి ఉంది, నా వెనకాల మనుషులు ఉన్నారు, నన్ను గుర్తించండి, నేను మీతో కలిసి ప్రయాణం చేస్తాను, తప్పైపోయిందని ఒప్పుకున్నాను కదా, నన్ను క్షమించి నన్ను తిరిగి తీసుకోండి అనేటువంటి భావం వాళ్ళకు కలిగించడం కోసం ఈ ఇసుక దీక్షని ప్రారంభించడం జరిగింది. ఆయనకి ఏదో ఒకటి దొరికింది, ఓ చిన్న బాల్ దొరికి దాన్ని పట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది.
ఇక్కడ బాహుబలి డైరెక్టర్ తాలూకు డైరెక్షన్లో అనుకుంటాను. కుడివైపు ఒకరు, ఎడమవైపు ఒకరు, ఇద్దరు ఆర్టిస్టులు పెట్టుకొని వీరిద్దరూ కూడా భవన నిర్మాణ కార్మికులు అని వారి చేతిలో పారా పలుకు పెట్టి మేము మీకోసమే నేను చేస్తున్నాను ఈ దీక్ష అంతా అని చెప్పి కేవలం కొంతమంది పెయిడ్ ఆర్టిస్టుల చేత మరి జనాన్ని సమీకరింప చేసుకోవడం అనేటువంటిది జరిగి దీన్ని చేయడం అనేటువంటిది జరిగింది. ఆయనకు అలవాటు ఇటువంటివన్నీ కూడా కొత్త ఏం కాదు. అలనాడు కూడా మరి అలిపిరిలో సంఘటన జరిగిన మావోయిస్టులు చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ చేసినప్పుడు ఆవేళ ప్రజలంతా కూడా తన దగ్గరకు వచ్చి మీకు సానుభూతి వ్యక్తం చేస్తున్నాను అని చెబుతారేమో అని ఆశించారు. కానీ చిత్తూరులోనే ఆయన ఆసుపత్రిలో ఉంటే ఒక్కడు కూడా కనబడలేదు. దాంతో హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు కూడా ఎవరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా రావడం లేదు చూడడానికి, పరామర్శ చేయడానికి. అప్పుడు స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్ళి మేనేజ్మెంట్స్తో సంప్రదించి వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని రోజుకు ఒక 10 బస్సుల్లో స్కూల్ పిల్లలందరినీ కూడా రప్పించుకోవడం, ఆయన బయటకు రావడం, ఒక గంట సేపు వాళ్ళందరికీ కూడా ఉపన్యాసం ఇవ్వడం, వాళ్ళని పంపించేయడం అనేటువంటిది జరిగేది. అంటే ఆర్టిఫిషియల్ గ్యాదరింగ్ని ఆయన తయారు చేసుకోవడం అనేటువంటిది ఆయనకు అలవాటు. ఆ తర్వాత కూడా రైతుల కోసం నేను ధర్నా చేస్తున్నానని చెప్పి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆయన ఒక నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించి ఆ రోజు కూడా కార్యకర్తలు కానీ రైతులు కానీ ఎవరు రాకపోతే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తల్ని లేదా ఇతరులని అందరినీ కూడా బస్సుల మీద రప్పించి వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చి ఇక్కడ తీసుకొని వచ్చి వీళ్ళందరూ రైతులే అని ప్రజలను మభ్యపెట్టేటువంటి కార్యక్రమాలని ఆయన చేస్తుంటే చివరికి తెలుగుదేశం నాయకులందరూ కూడా విసిగెత్తిపోయి ఎన్నాళ్ళు ఇలా చేస్తాం వాళ్ళకని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి గారికి చెప్పి బాబు మా నాయకుడు కొంచెం లేపేయండి అయ్యా ఈ రాత్రికి వెళ్ళకని చెప్పి పోలీసులతో మొరబెట్టుకుంటే పోలీసులు ఒక అర్ధరాత్రి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని నిరాహార దీక్ష శిబిరం నుంచి లేపేయడం అనేటువంటిది కూడా జరిగింది. ఈ విధమైనటువంటి టెక్నిక్స్ చంద్రబాబు నాయుడు గారు చేయడం అలవాటే కాబట్టి ఈవేళ రాష్ట్ర ప్రజల మీద ప్రేమతోనో లేదు ఈ భవన నిర్మాణ కార్మికుల మీద ఉన్నటువంటి ప్రేమతోనో మరే ఇతర వ్యవహారాల్లో ప్రేమతోనో ఆయన ఏమి ధర్నాలు అవి కూడా చేయడం ఆయనకి అలవాటు లేదు. ఆయనకి ఒకటే ప్రేమ, ఒకరి మీదే ప్రేమ ఉంటుంది. ఆయన ప్రేమ అంతా కూడా ఆయన కొడుకు మీదే ఉంటుంది. కొడుకు లోకేషే తనకు ప్రాణం, ఆయన మీద ప్రేమ ఉంటుంది తప్ప ఎవరి మీద ప్రేమ ఉండదు. ఆయన ప్రేమ ఉన్నట్టు నటిస్తే అదంతా పెద్ద ఫార్స్, అంతకంటే మరొకటి ఏమీ ఉండేటువంటి పరిస్థితి లేదు. ఈవేళ ఈ విధంగా ఎమ్మెల్యేలని నాయకుల్ని తెలుగుదేశంలో ఉన్నటువంటి వారిని ఆకర్షించి నాకు ప్రజాబలం ఉంది మీరెవరో కూడా వేరే పార్టీలోకి వెళ్ళిపోకండి అని చెప్పడం కోసం ఒక ప్రయత్నం, రెండోది బీజేపీని కూడా ఆకర్షించడానికి నాకు ప్రజాబలం ఉంది చూసుకోండి అని చెప్పి ఆకర్షించడానికి మరొక ప్రయత్నం, ఇవన్నీ చేస్తున్నారు. మరి ఇంత చేసి పవన్ కళ్యాణ్ని ఆహ్వానించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారి పొందిన ఉన్నటువంటి ప్రేమతో ఆ నిరాహార దీక్ష శిబిరాన్ని ఎందుకు సందర్శించలేదో నాకు అనుమానంగానే ఉంది. అంటే ఈ ఫార్స్ అంతా ఆయనకు తెలుసు, గతి లేక ఆయనతో ఏదో కారణంతో ఉంటున్నారు తప్ప ఈ విధంగా తను మరి నిరాహార దీక్ష చేస్తుంటే నిజమైనటువంటి ప్రేమ ఈయనకుంటే పవన్ గారికి ఉంటే ఆయన హాజరై ఉండేవారు, ఆయన హాజరవ్వడం లేదు అన్నట్టయితే ఆయనకు కూడా ఇది ఒక దొంగ దీక్ష అనేటువంటిది తెలిసే ఉంటుంది. ఇక చంద్రబాబు గారు ఉచిత ఇసుక వచ్చే వరకు నేను పోరాటం చేస్తాను వాళ్ళకని చెప్తున్నారు. ఏంటండి పోరాటం చేసేది? ఉచిత ఇసుక ఆయన ఎప్పుడు ఇచ్చారు అసలు? ఉచిత ఇసుక ఎమ్మెల్యేలకు ఇచ్చాడు ఆయన, ఉచిత ఇసుక లోకేష్ బాబుకి ఇచ్చాడు ఆయన, ప్రజలకు ఇవ్వలేదు. రాష్ట్రానికి రావాల్సినటువంటి రాబడి పూర్తిగా పోయింది, రాష్ట్ర ఖజానాలో రావాల్సినటువంటి డబ్బంతా కూడా ఎమ్మెల్యేల జేబుల్లోకి వెళ్ళాయి. వాళ్ళు ఇసుక నమ్ముకున్నారు, వాళ్ళ ద్వారాగా లోకేష్కి సగం డబ్బు వెళ్ళింది, రాష్ట్ర ఖజానా మరి మొత్తం అంతా గవంత అయిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఇసుక ప్రజలకు ఎప్పుడైనా అందిందా? నేను ఫ్రీగా ఇసుక కొనుక్కున్నాను అన్నటువంటి మరి ప్రజలు ఎవరు కూడా మనకి ఎక్కడ కూడా కనపడలేదు. మేమంతా కూడా ఇసుక అంతా కూడా బ్లాక్లో కొనుక్కున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటిది. ఈ విధంగా ఇప్పుడు అంటున్నారు టీడీపీ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తారట.
భవన నిర్మాణ కార్మికులకి సహాయం చేయడానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తారంటే అధికార పక్షంలో డబ్బు సంపాదించుకున్నారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా డబ్బు సంపాదించి కలెక్షన్లు చేయడానికి ఇదొక మార్గం. ప్రత్యేక నిధి అనేటువంటి పేరుతో ప్రజల మీద పడి తనకు నచ్చినటువంటి క్యాపిటలిస్టుల మీద పడి మీరంతా ఈ నిధి కోసం ఇవ్వండి అని చెప్పేసి నిధుల సేకరణ కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా కూడా ఇసుకుని బ్లాక్లు అమ్మేసుకుంటున్నారని అని ఆరోపణ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. పట్టుకోండి, పట్టుకోలేరా? మీ టీం ఉంది కదా, తెలుగుదేశంలోనూ గ్రామ గ్రామాలు ఉన్నారు కదా. మరి ఇసుక అంతా దొంగతనంగా పట్టుకుపోతున్నారు అని చెప్పినటువంటి మీరు ఒక్క ఇసుక లారీనైనా పట్టుకోగలిగారా? ఒక్క ఇసుక ట్రాక్టర్నైనా పట్టుకోగలిగారా? జగన్మోహన్ రెడ్డి గారు దొంగ ఇసుక రవాణా చేస్తే 2 లక్షల రూపాయలు పెనాల్టీ, 2 సంవత్సరాల ఇంప్రిజన్మెంట్ వేస్తానని చెప్పారు. పట్టుకోండి, పట్టుకొని ఆపజెప్పండి. నిజంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళే అందులో ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళే ఫలితాన్ని అనుభవించేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఇటువంటి బోగస్ ప్రకటనలు, బోగస్ ఆరోపణలు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటిది.